శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ. సులభమైన పరిహారాలతో సుఖమైన జీవితానికి మార్గం. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తానక్షత్రం గురించి తెలుసుకుందాం. హస్తానక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు, వారి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యల పరిష్కారానికి వారు ఏమి చేయాలి, వారు ఎలాంటి వ్యక్తులను వివాహం చేసుకోకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ముఖ్యంగా ప్రేక్షక మహాశయులైనటువంటి మీరు చేయవలసిన చిన్న పని ఏమిటి అంటే, ఈ వీడియో కింద కుడివైపు భాగంలో సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో రాసి ఉంటుంది. దయచేసి ఈ వీడియోని నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఛార్జీలు ఉండవు, ఇది పూర్తిగా ఉచిత సర్వీసు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ సింబల్ కనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ను కూడా టచ్ చేయండి. దానితో నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ అందించేటటువంటి ప్రతి వీడియో కూడా వెంటనే మీ సెల్ ఫోన్లోకి వచ్చి చేరుతుంది. ఈరోజు హస్తానక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. హస్తానక్షత్రం, హస్తానక్షత్రానికి అధిపతి ద్వాదశాదిత్యులలో ఒకడైనటువంటి భాస్కరుడు, అంటే ద్వాదశాదిత్యుల్లో ఒకడైనటువంటి సూర్యుడు ఈ నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రాన్ని ఇది దేవగణానికి చెందినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రానికి జంతువు దున్నపోతు. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి కనుక ఏదైనా యజ్ఞాలు యాగాలు కనుక చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ నక్షత్రంలో కనుక ఈ నక్షత్రాన్ని ఆరాధించి కనుక మనం ఏమైనా పూజ కనుక చేస్తే సూర్యుడు మనకున్నటువంటి కష్టాలను మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగిస్తాడు. ఈ నక్షత్రాన్ని కనుక ఆరాధిస్తే విపరీతమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం కనుక కలిగింది అంటే తద్వారా మనకి పూర్తి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి అన్ని రకాల దోషాలు ఆరోగ్య సమస్యలు తొలగి ఆనందమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వీరు కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి, మాట చిలక పలుకుల్లాగా ఉంటాయి, రూపం అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మూర్తి భవించినటువంటి అందం కలిగినటువంటి వారు ఈ హస్తానక్షత్రంలో జన్మించినటువంటి వారు. ఒక వ్యక్తి హస్తానక్షత్రంలో జన్మించాడా లేదా అని ఎలా చెప్పొచ్చు అంటే వారి కళ్ళను చూసి వారు ఆ హస్తానక్షత్రంలో జన్మించారా లేదా చెప్పవచ్చు. హస్తానక్షత్రంలో జన్మించినటువంటి వారి కళ్ళు చాలా చక్కగా అట్రాక్టివ్గా ఉంటాయి, హస్తానక్షత్రంలో జన్మించిన వారు. తర్వాత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అధిపతి సూర్యుడు అని చెప్పుకున్నాం మనం. సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి, అంటే గ్రహాధిపతి సూర్యుడు కాబట్టి వీరు బానిసలుగా బ్రతకలేరు. వీళ్ళు ఎక్కడున్నా సరే బాసులాగానే ఉంటారు, తప్పితే బానిసలాగా ఉండలేరు. 30 సంవత్సరముల వరకు కూడా వీరి జీవితం కొద్దిగా ఒడిదుడుకులతో సాగుతుంది. 30 సంవత్సరముల తరువాత వీరి జీవితం నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. అంటే ఈ హస్తానక్షత్రంలో పుట్టినటువంటి వారికి అభివృద్ధి, అంటే గ్రోత్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి, అప్పటి వరకు సూర్యారాధన చేయాలి. సూర్యారాధన చేయటం మంచిది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఇంకా ఎలాంటి వారు అంటే, ఇతరులను వీరు బాగా అర్థం చేసుకుంటారు, చక్కగా అర్థం చేసుకుంటారు, కానీ వీరికి గోప్యత ఎక్కువ. ఎప్పుడూ కూడా మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టరు. ఎప్పుడైతే మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టకుండా ఉంటారో తద్వారా ఎదుటి వాళ్ళు వీరిని అపార్థం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ఒక్కసారి హస్తానక్షత్ర జాతకులతో కనుక పరిచయం పెంచుకుంటే ఆ పరిచయం కలకాలం ఉంటుంది. ఒకసారి హస్తానక్షత్ర జాతకులతో స్నేహం పెంచుకున్నా, పరిచయం పెంచుకున్నా, వారితో బంధుత్వం పెంచుకున్నా మరలా మనం వాళ్ళని వదిలిపెట్టలేనంతగా వాళ్ళు మనతో కలిసిపోతారు. అది హస్తానక్షత్ర జాతకులకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. ఒక రకంగా చెప్పాలంటే నవ్వులతో పువ్వులు పూయించగల అందమైనటువంటి మనస్తత్వం వీరి హస్తానక్షత్ర జాతకుల యొక్క సొంతం.
వృద్ధాప్యంలో వీరికి నరాల బలహీనత, రక్తపోటు మొదలైనటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగం విషయంలో సహజంగా హస్తనక్షత్ర జాతకులకు ఉద్యోగం కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆలస్యంగా అయినప్పటికీ కూడా మంచి ఉద్యోగంలో వీరు స్థిరపడతారు. వీరికి అదృష్టము దురదృష్టము వెంట వెంటనే ఉంటూ ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. దానితోపాటు దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది వీరికి. అదృష్టం దురదృష్టం వెంట వెంటనే వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అన్ని పనులను కూడా చక్కగా వీళ్ళు చేయగలుగుతారు. దానితోపాటు ఇంకా ఈ రోహిణి ఈ హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు. అంటే రోహిణి హస్తానక్షత్రాన్ని పాలించేది చంద్రుడు, రోహిణి నక్షత్రాన్ని పాలించేది కూడా చంద్రుడే. రోహిణీ నక్షత్ర జాతకులు ఏ పరిహారాలు అయితే చేస్తారో అదే పరిహారాలు హస్తానక్షత్రంలో పుట్టినటువంటి వారు కూడా చేయవచ్చు. చంద్రుడు సహజంగా దేనికి అధిపతి అంటే సమస్తమైనటువంటి మానసిక శాంతులకు, మానసికమైనటువంటి ఆనందానికి కూడా, మానసికమైన ఉపద్రవాలకు కూడా చంద్రుడే అధిపతి. చంద్రుడు కనుక నీచంలో ఉంటే ఒక క్షణం కూడా మన మనశ్శాంతిగా ఉండలేము. అదే చంద్రుడు కనుక ఉచ్చస్థితిలో కనుక ఉన్నట్లయితే మనసు చక్కగా ఆనందంగా ఉంటుంది. చంద్రుడు కనుక నీచంలో ఉంటే మనిషి ఒక చోట ఉంటాడు, మనస్సు ఎక్కడో మరొక చోట ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం వారు చంద్రగ్రహాన్ని ఆరాధన చేయటం చాలా మంచిది. మరొకటి ఏంటంటే హస్తానక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకు చక్కటి అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దానితోపాటు స్వల్పమైనటువంటి ఋతు సంబంధ సమస్యలు కూడా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి, అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఋతు సంబంధ సమస్యలు రాకుండా ఉండాలి అంటే చక్కగా చంద్రుడిని కనుక ఆరాధన చేసినట్లయితే అలాంటి సమస్యలన్నీ కూడా 15 రోజుల్లో తగ్గిపోతాయి. 15 రోజుల్లో సమస్యలు తగ్గిపోయి ఆనందంగా చక్కగా హాయిగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు ఎలాంటి వాడు అంటే రాతి వంటి వాళ్లను కూడా, రాతి వంటి మనస్సునైనా సరే కరిగించేటువంటి సత్తా చంద్రుడికి ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహం యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటి పని. ఈ గ్రహం వాళ్ళు చేయవలసినటువంటి ఒక అద్భుతమైన పరిహారం ఏమిటంటే వారి యొక్క గదిలో, వాడి బెడ్రూమ్లో కనుక ఒక గణపతి విగ్రహాన్ని కనుక ఎదురుగా పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. దానితోపాటు వేద పండితులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక వెండి ఏనుగును కానీ గణపతిని కానీ దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. దానితోపాటు ఈ నక్షత్రం వారు ఆచరించవలసినటువంటి మంత్రం, ఈ నక్షత్రం వారు సోమవారం రోజున ఈ మంత్రాన్ని ప్రారంభం చేసి రోజు 10 సార్లు చొప్పున ఒక 30 రోజుల పాటు కనుక ఈ మంత్ర పారాయణం చేసినట్లయితే తద్వారా ఈ హస్త నక్షత్రంలో జాతకులు పడుతున్నటువంటి అన్ని సమస్యలకి కూడా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. దీంట్లో సుధాకరాయ విద్మహే ఓషధీశాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్. ఈ మంత్రం మీకు డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది, చక్కగా చూసి రాసుకోవచ్చు, తప్పులు లేకుండా చదువుకోవచ్చు. ఈ మంత్ర పారాయణం చేయండి. ఇదే విధంగా ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఆకాశంలో, అంటే అమావాస్య వెళ్ళిపోయినప్పటి నుంచి పౌర్ణమి వచ్చేంత వరకు కూడా చంద్రుడి యొక్క కిరణాలు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కనుక ఈ హస్తానక్షత్ర జాతకుల మీద కనుక చంద్రకిరణాలు కనుక పడినట్లయితే జాతకములో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పోయి చక్కటి సంపూర్ణ ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను, మానసికమైన ప్రశాంతతను పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువుల్ని, మిత్రుల్ని, సన్నిహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వారిని కూడా షేర్ చేయమని చెప్పండి. ఇంకా మీకు ఈ వీడియో మీద ఏమైనా ఎక్కువగా తెలుసుకోవాలని కనుక అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ పేజీలో మీ కామెంట్ను రాసి పంపించవచ్చు. ధన్యవాదాలు.